Hi friends, welcome to GSK Think Smart Solutions. Nenu mee Sunil Kumar. Manam ee roju telusukobothunnam ento interesting aina aashcharyamaina vishayalu. Endukante mana nitya jeevithamlo manaki money anedi enta avasaramo telustundi. Manam ippudu telusukobothunnam aa money vishayam. Aa money etla jarugutundi, etla perugutundi, etla taggipothundi ani telusukundam. దానికంటే ముందు వారెన్ బఫెట్ గారు మీకు అందరికి తెలిసే ఉంటారు. ఆయన ఫేమస్ కొటేషన్ చెప్పారు, అది ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఎందుకు చెప్పారు ఆయన, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఏ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, మీరు పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు కూడా డబ్బులు ఎలా సంపాదించాలా అనేది తెలుసుకోకపోతే యూ విల్ వర్క్ అంటిల్ యూ డై, మీరు మీ మరణం వచ్చేంత వరకు కూడా మీరు కష్టపడాల్సి ఉంటుంది అని ఆయన చెప్పారు. ఆయన ఈ మాట ఎందుకు చెప్పారు అని మనం ఒకసారి ఆలోచించగలిగితే అది ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ చార్ట్ మీరు గమనిస్తున్నారా, 2021లో కరెంట్ కరెన్సీ వాల్యూ అంటే ప్రజెంట్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. అది 2041కి ఫ్యూచర్లో ఎంత వాల్యూ ఉండొచ్చు అనేది అంటే ఇక్కడ మన ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం, ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ 5-7 మధ్యలో ఇప్పుడే ఉంటుంది. నేను మీడియం తీసుకొని 6% వేశాను. ఇండియన్ ఇన్ఫ్లేషన్ రేట్ 6% ప్రకారం ఎవ్రీ ఇయర్ మనకి ప్రైస్ డిప్రిసియేషన్ అనేది జరుగుతుంది కరెన్సీలో. ఆ విధంగా డిప్రిసియేషన్ జరిగి 2041కి మన దగ్గర ఉన్న 100 రూపీస్ యొక్క ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 27 రూపీస్ ఉంటుంది. చూసారా, మన దగ్గర ఉన్న 100 రూపీస్ నేను బీరువాలో పెట్టేస్తాను లేదా ఎక్కడైనా దాచి పెట్టేస్తాను అలాగే ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా అంటే మీ యొక్క ఫ్యూచర్ వాల్యూ 27 రూపీస్ ఉంటుంది. అది మీకు ఎట్లా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను అంటే, సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. నేను ఇప్పుడు 1 కిలో యాపిల్ 2021లో 1 కిలో యాపిల్ 100 రూపీస్కి వస్తున్నాయి. 100 రూపీస్కి నేను ఇప్పుడు 1 కిలో కొలగలను. అదే యాపిల్స్ 2022కు చూడండి, అదే యాపిల్స్ 100 రూపీసే ఉంటాయి కానీ మన వాల్యూ 94 మాత్రమే ఉంటుంది. అప్పుడు మనం కొనలేమన్నమాట. అదే 2025కి మన దగ్గర 78 రూపీస్ కరెంట్ కరెన్సీ వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూస్ అనేది 100 రూపీస్లో ఎవ్రీ ఇయర్ 6% ఇన్ఫ్లేషన్ రేట్, అది ఏ విధంగా అంటే బయట ద్రవ్యోల్బణం అంటారు వీటిని. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, బయట రేట్లు పెరగడం. మీరు చూస్తుంటారు, మీరు చిన్నప్పుడు మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో గజం అనుకోండి 1000 రూపీస్, 2000 రూపీస్, లేదా 5000 రూపీస్, 10000 రూపీస్ ఉంది. అది ఇప్పుడు థౌజండ్స్ అని చెప్తున్నారు. 10,000, 50,000, 1 lakh, 2 lakhs, అట్లా రేట్లు, భూమి రేట్లు పెరగడం, వస్తువుల రేట్లు పెరగడం మీరు చూస్తూనే ఉంటారు. గ్యాస్ కానీ, పెట్రోలు, డీజిలు, వంట నూనెలు, నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరుగుతున్నాయి. మీరు 100 రూపీస్ ఇంతకుముందు సంపాదిస్తున్నారు, ఇప్పుడు 100 రూపీస్ సంపాదిస్తున్నారు కానీ ఇంతకుముందు మీ ఇల్లు సాఫీగా గడిచిపోతే 10 రూపీస్ మిగులుస్తున్నారు కానీ ఇప్పుడు 100 కాకుండా ఇంకా 100 రూపీస్ అప్పు చేసి మీ ఇల్లు గడవాల్సి వస్తుంది. ఇది నిజమా కాదా అది మీకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు తెలుసుకుందాం, ఈయన ఈ మాట అనడంలో ఏమైనా సందేహం ఉందా లేదు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో సార్ మీరేమో చెప్పేస్తున్నారు ప్రైస్ వాల్యూ తగ్గిపోతుంది అని, సరే మేము డబ్బులు దాచిపెట్టుకోకుండా ఏం చేయాలి, మీరు డబ్బులు దాచిపెట్టుకోకుండా వేరే మార్గం ఏమైనా డబ్బులు పెంచడానికి ఉంది అంటే అది కేవలం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే. అది భూమిపైన కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, స్టాక్స్ మీద కావచ్చు, గోల్డ్ మీద కావచ్చు, ఇంకా ఏ ఇతరమైన మీ బిజినెస్లు ఉంటే బిజినెస్ల మీద కావచ్చు. మనీని వర్క్ చేయించాలి, మనం వర్క్ చేయడం కాకుండా మనీని వర్క్ చేయించాలి. మనం 24/7 వర్క్ చేస్తామా? చేయలేము. ఏదో మహా అంటే బాగా కష్టపడే వాళ్ళు ఉంటే 18 అవర్స్, లేదా 16 అవర్స్, లేదా 12 అవర్స్, ఎంతో కొంత పని చేయగలం. మనం ఎప్పుడైతే నిద్రపోతామో అప్పుడు కూడా మనకు మనీ అనేది వర్క్ అయ్యేటట్టు మనం చూసుకోవాలని వారెన్ బఫెట్ గారు చెప్పారనమాట. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎందుకు చెప్పారో? సో ఇది యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఇన్కమ్లో 2 టైప్స్ ఉంటాయి. మనం రోజువారీ మనం ఆఫీస్ వర్క్ ఆఫీస్కి వెళ్తాం, లేదా మన బిజినెస్ ఉంటుంది బిజినెస్ చూస్తాం, అవన్నీ చూస్తాం కదా. అవన్నీ మనం ఎప్పుడైతే అక్కడ ప్రజెన్స్ మన ప్రజెన్స్ ఉండి వర్క్ అయ్యి మనకు అమౌంట్ శాలరీ రూపంలో వస్తుందో లేదా బిజినెస్ ఇన్కమ్ రూపంలో వస్తుందో దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. మన ప్రజెన్స్ లేకుండానే అంటే మనం ఎక్కడ పోయి మనం మన పని మనం చేసుకుంటూ ఉంటే కూడా
మనకి వచ్చే ఇన్కమ్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఆ విధంగా ఏవే వస్తాయంటే డివిడెండ్స్, రాయల్టీస్, రెంట్స్ వస్తాయన్నమాట. మనం అక్కడ యాక్టివ్ ఇన్కమ్లో చూసినట్లయితే మోర్ వర్క్ టైం తక్కువ ఉంటుంది, ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, అప్పుడు మనకు శాలరీ వస్తుంది. ఇక్కడ పని తక్కువ ఉంటుంది, ఫ్రీ టైము అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి ఇన్కమ్స్ని, ప్యాసివ్ ఇన్కమ్స్ని పెంచుకోవటం ఎలా అనేది మీకు ఫ్యూచర్లో ఇంకొక వీడియో చేసి నేను క్లియర్గా చెప్తాను. సో ప్యాసివ్ ఇన్కమ్ మీకు ఈరోజు 1 రూపాయి కావచ్చు, ప్రతిరోజు 1 రూపాయి మీ ప్యాసివ్ ఇన్కమ్, ఏదో విధంగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఏదో 1 రూపాయి అవ్వచ్చు. మీ యొక్క డిప్రిషియేషన్ వాల్యూకి ఇది అడిషనల్ అవుతున్నట్టే కదా. మీకు 20 ఇయర్స్ తర్వాత నీ 27 రూపీస్ ఉంటుంది, 27 రూపీస్కి ఇది 5 రూపీస్ యాడ్ కాదా మీ ప్యాసివ్ ఇన్కమ్. సో ఈ విధంగా మీరు మీ ఏజ్ తక్కువలో ఉన్నప్పుడే ఈ ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోగలిగితే మీ ఏజ్, మీ రిటైర్మెంట్ లైఫ్, లేకపోతే మీ ఫ్యామిలీ ఒక స్టాండర్డ్ లైఫ్ అనుభవించాలంటే మనం ఇప్పటి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే నేను మీకు సజెస్ట్ చేయడం ఏంటంటే ఏదైనా మంచి కంపెనీస్ చూడండి, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నేను మీకు ఈ 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. దాంట్లో ఇన్వెస్ట్ 1980లో ఇన్వెస్ట్ చేసి ఉంటాయి, ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది, 1980 ఇప్పుడు 2020, 40 ఇయర్స్ అయింది. మీరు 100 షేర్స్ విప్రో కన్నా 1980లో బై చేసి ఉండగలిగితే అది ఇప్పుడు ఎంత ఉంటుంది, 2019 వరకు మనకి ఈ ఇమేజ్లో కనబడుతుంది, ఉంటే ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం అన్నమాట. 1980లో 100 షేర్స్ కొని ఉంటే అది 2019కి ఓన్లీ షేర్స్ మాత్రమే 2 crore 56 lakhs షేర్స్ మాత్రమే ఉంటాయి. వాటి యొక్క వాల్యూస్ నేను చూపడం లేదు, అది విప్రో సంగతి. ఇది ఇన్ఫోసిస్, మీరు 100 షేర్స్ విప్రో కాకుండా ఇన్ఫోసిస్ 1993లో వచ్చింది ఐపీఓగా, అప్పుడు కొనుక్కోగలిగితే 2018కి మీ దగ్గర 1,02,400 షేర్స్ ఉండేది. అప్పట్లో దాని యొక్క షేర్ వాల్యూ 95 రూపీస్ పర్ షేర్. బోనస్ ఎన్ని రోజు ఎన్నిసార్లు ఇచ్చింది, 8 టైమ్స్ ఇచ్చింది. బయింగ్ ఆఫ్ షేర్స్ అట్ ఐపీఓ మొత్తం మీరు ఖర్చు పెట్టుంటే ఎంత పెట్టుంటారు అప్పుడు, 9,500 రూపీస్ పెట్టుంటారు. యాన్యువల్గా డివిడెండ్ 15 లాక్స్, మార్కెట్ వాల్యూతో ఇప్పుడు ఉన్న షేర్స్ని మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన ఇన్కమ్ మీరే చూసుకోండి. ఇది మీరు, నేను స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అని చెప్పడం లేదు, మీరు ఏ విధంగా ఏదో ఒక విధంగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటేనే మనము అబౌవ్ మన రిటైర్మెంట్ లైఫ్ కానీ లేకపోతే ఎర్లీ ఏజ్లో రిటైర్మెంట్ తీసుకోవడం ఎలా అనేది తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మన అమౌంట్ని ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసి బ్యాంకులో వేసేస్తాము, లేదా ఇంట్లో పెట్టుకుంటాను, బ్యాంకుల మీద నాకు నమ్మకం లేదు అనుకుంటే ఎవరు ఏం చేయలేము. హాయ్, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి. మీకు ఎవరైనా శ్రేయభిలాషం ఉంటే, వాళ్ళకి మనీ వాల్యూ తెలియకపోతే ఈ వీడియో చూపించండి, వాళ్ళని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీరు మా ఛానల్ చూసి మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఈ ఛానల్ వల్ల మీకు ఏమైనా వాల్యూ యాడ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.